నేనంటున్నది సత్యం కాదంటావా పార్థ? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి. సుఖదుఃఖాలను సమానంగా భావించి లాభం హాని జయాపజయాల గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేస్తే కౌంతేయ, నీవప్పుడు పాపంలో భాగస్థుడవు కాబోవు. దీనినే కర్మయోగం అంటారు. కాని మాధవ, ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా? ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది పార్థ. ఆలోచించు, ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారో, అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు. అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే, ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు. తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు, కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు. జలం బాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది, ఇక బురద అక్కడే పడి ఉంటుంది. అలాగే